ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. అందులో పట్టు పట్టించడానికి ఎన్నో అవస్థలు, చేతికి వచ్చిన తర్వాత అమ్ముకోవడానికి మరి ఇలాంటి అవస్థలు పడుతున్నాయి. దాకర గోరి సంచులకు లైన్లో నిలబడి తీసుకోవాల్సిన పరిస్థితి, తర్వాత వాటి కొనుగోలుకు సంబంధించి కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు. అందులో తరుగు విక్రయ కేంద్రాల దగ్గర రైతులకు జరిగే ఇబ్బందులు ఇంత అంత కాదు, ఇది చెప్పడానికి వీలు. ఇప్పుడేమో కేంద్రమేమో మేము ఇంకా స్పష్టంగా చెప్పనటువంటి పరిస్థితుల్లో ఎన్ని లక్షల టన్నులు కొంటామని స్పష్టత ఇస్తలేదు. ఇప్పటికీ 40 లక్షల టన్ను కొంటామని చెప్తా ఉంటాం. ఒకసారి ఏమో మేము ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్ళేమో ఇక్కడ మొత్తం ఇంత గింజ కొట్టమంటాం. ఆడో పార్లమెంట్లో కేస్ గోయలేమో అట్లా స్పష్టమైన వైఖరి ఇస్తలేదు. కేవలం 40 లక్షల టన్నుల వరకు కొంటామని చెప్పి మాట్లాడతాం అన్నాడు. కాబట్టి వేసంగి కొనమంటున్నాం. ఇక వేసంగి అయితే ఇంకా రైతు బతుకు అరిగోసే ఇప్పుడు ఏం జరగబోతుందో చెప్పలేము. మరి కొన్ని పొలాలలో వడ్డే పంటాయి, వేరే పంట పండదు, ప్రత్యేకమైన పంట వేసుకోవడం కూడా వీలు. ఇలాంటి అనేకమైనటువంటి గందరగోళాలు రైతులు ఎదుర్కొంటా ఉన్నాయి. 100కి 60% ప్రజలు రైతు వ్యవసాయం పైన ఆధారపడి బతికే పరిస్థితుంది. ఇక్కడ అస్పష్టమైన వైఖరి కేంద్ర విధున్నది. ఇక్కడ వీళ్ళేమో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టినా సకాలంలో సరి అయినటువంటి పత్రంలో స్పందించకపోవడం వల్ల కూడా కొంత రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పటికైనా మరి అన్ని వడ్లు కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. తక్షణ కొనుగోలు చేసి మరి గన్ని బ్యాగుల కొరత లేకుండా అలాగే ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది లేకుండా ఇవన్నీ అన్ని డిపార్ట్మెంట్ కూడా దీనిపైన ప్రత్యక్ష శ్రద్ధ వహించి ప్రభుత్వమే పూనుకొని మొత్తం యావత్ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా వడ్డ కొనుగోలుపైన దృష్టి పెట్టి, ఎందుకంటే దాదాపు 1 కోటి లక్షల టన్నులు ఇవాళ చేతికొచ్చే పరిస్థితి కనపడతామని, ఉత్పత్తి ఆ రకంగా పెరిగింది. అందుకనే ఇది మరి ఇలాంటి నేపథ్యంలో ఈ బాధ్యతను కేసీఆర్ ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. ఇక్కడ ఒక ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలి. ఇక్కడ వేసంగి సంగతి తెలుసుకోవాలి. వర్షాకాలంలో కొనుగోలు పూర్తి జరగాల. ఈ డిమాండ్స్ తోటి మేము మరి ప్రాంత కాలంలో మనం ఈ నిర్ణయాలు తీసుకోవడానికి